హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతిశా బ్యూటీ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇవాళ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ వినాయక చవితి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే ఇలా హడావిడిగా పనులు అయితే జరుగుతున్నాయి అంటే ముందు రోజు నైట్ నేను క్లీనింగ్ అదంతా ఏం చేసుకోలేదనమాట ఇంకా పూజకి అవన్నీ చేసుకొని సాయంత్రం వినాయకుల దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చేసరికి కొంచెం నైట్ అయింది ఎందుకంటే పండుగ రోజు చాలా లేటుగా వినాయకులను పెడతారు కదా సో అక్కడక్కడ చూసి దర్శనాలు చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అందులోనూ మార్నింగ్ నుండి ఫుల్ వర్క్ అయిపోయేసరికి ఓపిక లేదనమాట నైట్ క్లీన్ చేసి పడుకుందామంటే ఇంకా అన్నీ అక్కడ సర్ది పెట్టేసి పడుకున్నాను మార్నింగ్ కొంచెం లే కొంచెం అర్లీగా లేస్తే మనము ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా ఒక వన్ అవర్ లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇంకా వచ్చి కొంచెం తొందరగా పడుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంక ఈ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాను ఈ గిన్నెలు గ్యాస్ ఇదంతా ఫుల్ మెస్సీగా ఉండే అనమాట అంటే అక్కడ వేసి పడుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ తొందరగా అవన్నీ క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ కడగకుండా ఉంటే మార్నింగ్ ఇదే హడావిడండి అసలు లేవాలంటే కూడా నాకు లేవాలనిపించదు ఆ గిన్నెలన్నీ చూస్తుంటాము ఇవన్నీ కడగాలని చెప్పేసి ఇంకోసేపు ఇంకా పడుకోవాలనిపిస్తుంది అనమాట పనిని దలుచుకొని అలా అవుతుంది అనమాట ఇంకా పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత ఇంకా దోశలు వేసుకుందామని చెప్పేసి దోశ వేస్తున్నాను ఆల్రెడీ పచ్చడికి అన్నీ రెడీ పెట్టేశాను అనమాట ఇటు దోశలు వేసుకుంటూ పచ్చడికి అన్నీ పోపు పెట్టాలి ఇంకా మిక్సీ పట్టాలంతే సో అది ఇంకా వినాయకుడిని అయితే మేము అదే రోజు ఈవినింగ్ కదిలిచ్చేస్తామన్నమాట కదిలించి అన్నీ పూజ సాయంత్రం దీపం నైవేద్యం పెట్టి కదిలించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా తీసుకెళ్ళి వినాయకుడు మన మండపాల దగ్గర పెడతాను కదా పెద్ద వినాయకుల దగ్గర అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తామన్నమాట ఇంకా నిమజ్జనం ఏం చేయము ఎక్కువ శాతం ఎందుకంటే ఒక నైన్ డేస్ అన్న అక్కడ ఉంటే పూజలు అన్నీ జరుగుతాయి కదా అట్లా అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైతే నిమజ్జనం చేయలేదన్నమాట మాకై మేము సో అది ఇంక ఇక్కడ దోశలు అయిపోయినాయి వేయడం అలాగే పచ్చడి కూడా పోపు పెట్టేశాను ఇంక ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ అందులో ఇలా ఫాస్ట్ మోడ్ పెట్టినప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట దోశలు చూడడానికి అంత ఫాస్ట్ రియల్గా మనం అంత ఫాస్ట్గా చేస్తే ఎంత బాగుండవు కదా సో అది చూడడానికి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అలా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను అక్కడ దోశలు వేసేసి ఇక్కడ బట్టలు వేద్దామని చెప్పేసి మిషన్ ఆన్ చేశాను అనమాట బట్టలు వేయాలి ఇంక ఇవి నాని అయ్యే లోపు నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఆరేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసి పెట్టేసి కర్రీ వండేసామనుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది లంచ్ వర్క్ ఇంకా బీరకాయలు ఉన్నాయి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ బీరకాయలు కట్ చేస్తున్నాను ఇంకా మనకైతే పండుగలు కానీ ఇంకేమైనా ఫంక్షన్స్ వస్తున్నా కూడా అసలు ఫంక్షన్ ముందు ఎంత హడావిడిగా ఎంత ఎనర్జీ ఎనర్జెటిక్గా పనిచేస్తామో అది అయిపోయిన నెక్స్ట్ డే అయితే అసలు వండుకొని తినాలంటే కూడా బద్ధకం ఉంటుంది అంత వీక్నెస్ వస్తుంది సో ఏదో ఉన్నా తినేద్దాంలే అనిపిస్తుంటుంది కదండి సో ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి సో అదనమాట ఇంకా ముందు రోజు అయితే ఎన్ని వంటలు క్లీనింగ్ ఇవన్నీ చేసేస్తాము అసలు అలసిపోయినట్టు అనిపించదు కానీ నెక్స్ట్ డే ఆ పని చేసి నేను నెక్స్ట్ డే వచ్చేసరికి అయితే అసలు ఎంత ఓపిక లేకుండా ఉంటుంది అంటే అండ్ నార్మల్ డేస్లో కూడా అలాగే అనిపిస్తుంది మనం ఎక్కువగా వర్క్ చేసిన రోజు ఎంత యాక్టివ్గా ఉంటాము అసలు ఏం వర్క్ లేదు ఇవాళ కొంచెం రెస్ట్గా ఉన్న రోజు అసలు ఫుల్ డల్ అనిపిస్తుంది అనమాట కనీసం వండుకొని తినడం కాదు కదా కనీసం వాటర్ తెచ్చుకొని తాగాలన్నా లేచి ఓపిక ఉండదన్నమాట అది ఎందుకో అలా జరుగుతుంటుంది కదా సో అలా అయింది అండ్ ఇక్కడ బీరకాయలు కట్ చేసి బీరకాయ కర్రీ చేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట పక్కన ఇంకా కర్రీ చేసిన తర్వాత కాసేపు అలా పడుకుందాం ఒక వన్ అవర్ అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి నేను ఎప్పుడైతే పడుకోవాలి అని అనుకుంటానో అన్నీ ఫాస్ట్గా పని చేసుకుంటాను కదా అప్పుడు ఇంకెవరైనా రావడమో లేకపోతే నాకే నిద్ర అనేది తగ్గిపోవడము అలా ఉంటుందన్నమాట పని అయితే ఎక్కువ ఉంది చెయ్యాలి అని అనుకుంటా కదా అప్పుడు నిద్ర వచ్చేస్తుంటుంది అబ్బో తొందరగా నిద్ర వస్తుంది కదా ఈ పని చేసిన తర్వాత పడుకుందామా అంటే కుదరదు అనమాట అట్లా అవుతుంది అండ్ ఇక్కడ బీరకాయ కర్రీ చేసి పచ్చి పులుసు చేసి పెట్టాను ఇంకా బట్టలు ఆరేసాను అనమాట అవి కూడా సగం వరకు ఎండిపోయాయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బట్టలన్నీ ఆరేసాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోతుంది కదా అన్నీ మళ్ళీ ఒక ఒక పని వెనకాల ఇంకోటి చేసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అలా అటు కర్రీ కలుపుకుంటూ ఇటు బట్టలు ఆరేసాను ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి మనీ ప్లాంట్ ఈ తీగలన్నీ వచ్చుకుంటూ పక్కనున్న షో చెట్లోకి వెళ్ళిపోయినాయి అనమాట అది అందులో నుండి తీసి సెట్ చేద్దామంట అది ఎట్టు నుండి పోయిందో కూడా తెలుస్తలేదు ఫుల్ ఇరుక్కుపోయిందనమాట ఎక్కడ తీస్తుంటే కట్ అయిపోతుందేమో అనేసి ఇంకా మళ్ళీ ట్రై చేశాను వదిలిపెట్టేశాను అది లోపల నుంచి లోపలికి అల్లుకుంటూ అల్లుకుంటూ ఇరుక్కపోయింది అందులో ఎంత గట్టిగా తీసినా కూడా అది రావట్లేదు కట్ అవుతున్నట్టు అనిపించింది సర్లే అనేది వదిలేసాను అనమాట ఇంకా మనీ ప్లాంట్ అయితే బాగా వస్తుంది అంతకుముందు వేరే కుండీలో పెట్టినప్పుడు అయితే ఎన్ని రోజులు అప్పుడు పిల్లులు ఉండడం వల్ల అవి ఎప్పుడు ఆకులు కొరికేసేది అసలు పైకి రాకపోయే చెట్టు ఈ మధ్య కొంచెం బాగా వస్తుంది ఇంకా దానికి ఏం వేయట్లేదు కూడా ఎండ అనేది తగులుతుంది మంచిగా అలాగే ఓన్లీ వాటరే కాంపోస్ట్ కూడా ఏం వేయట్లేదు చెట్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి సెట్ చేయాలి మల్లె చెట్టు కూడా మంచిగా వస్తుంది ఇప్పుడే ఈ మధ్య సో దానికి కూడా కొంచెం ఏదైనా బలంగా కాంపోస్ట్ తీసుకొచ్చి వేయాలి ఇంట్లో కూడా చేసి పెడుతున్నాను కానీ అంత టైం ఉండట్లేదు అనమాట గుర్తుండట్లేదు చేసుకుందామంటే నర్సరీకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంతకుముందు తీసుకొచ్చి వేసాను చాలా రోజులు వచ్చింది చెట్లు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య అయిపోయిన నుండి నేను వేయట్లేదు చెట్లన్నీ కొంచెం పురుగు రావడం అట్లా జరుగుతుందనమాట సో ఇంక ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఒకటి దానికి ఎమ్మింగ్ వర్క్ అవన్నీ ఉంటాయి కదా ఆ పని చేసేద్దామని చెప్పేసి చేసేసుకున్నాను మధ్యాహ్నం అది కంప్లీట్ చేసుకొని పడుకున్నాను లంచ్ చేసి పడుకొని లేసిన తర్వాత బట్టలు ఆరాయి ఇంకా అవన్నీ తీసుకొచ్చి అక్కడ చీరలో వేసాను అనమాట మత్త పెడదామని చెప్పేసి ఇంక ఇక్కడ గులాబ్ జామున్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏం లేదు నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను అండి చేద్దామని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ చేయడం వల్ల అన్నీ స్వీట్ స్వీట్ తినడం అవుతుంది కదా అని చేయలేదు ఇంకా ఇదేంటంటే ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తే ఒకటి చేశాను అప్పుడు చాలా బాగా వచ్చినాయి అనమాట మా చిన్నబాబు రోజు అంటున్నాడు వాడు బాగా స్వీట్ అంటే బాగా ఇష్టము ఇంకా ఇవాళ ఎట్లన్నా చెయ్యంటే సరేలే అని చెప్పేసి సాయంత్రం పిండి తడిపి పెట్టేసి చేసి పెడుతున్నాను అవి మంచిగా నా అంతే ఒక వన్ అవర్ వరకు అని చెప్పేసి ఇంకా బట్టలు తెచ్చి అక్కడ వేసేసి ఇంక ఇక్కడైతే పిండి కలిపి పెడుతున్నాను అనమాట పిండి మనం మంచిగా కలిపామనుకోండి ఒక వన్ అవర్ నాంతే గులాబ్ జామున్లు మనకు మంచిగా వస్తాయి సాఫ్ట్గా అని చెప్పేసి అంతలోపు పిండి కలుపుదామని చెప్పేసి ఇక్కడ కలుపుతున్నాను మనం పాలతోనే పిండి కలుపుకోవాలి చాలా బాగా వచ్చాయి అన్నమాట చూడండి ఇలా సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా మనకి ఈజీగా రౌండ్ ఉల్లెలు చేసుకుంటే బాగా రావాలన్నమాట నాకు గులాబ్ జామున్లు స్టార్టింగ్లో ఒకసారి చేసినప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారి ఆయిల్లో వేసేసరికి మొత్తం పేలిపోయినాయి అనమాట అది ఎందువల్ల జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు అప్పుడైతే నాకు కొన్ని రోజుల వరకు నేనైతే గులాబ్ జామున్ చేయలేదు ఇంకా రీసెంట్గా ఈ మధ్య చేస్తున్నాను వన్ టూ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు చేస్తున్నాం అనమాట ఒకసారేమో గోధుమ పిండితో చేసాను ఆ మధ్య రెసిపీ బాగా చూసాను మన లాక్డౌన్ టైంలో ట్రై చేశాను బాగా వచ్చింది ఇంకా అలా రెండు మూడు సార్లు చేశాను బట్ ఇప్పుడేంటంటే కొంచెం మనకి ఆఫర్లో వచ్చింది కదా అని చెప్పేసి తీసుకొచ్చారనమాట మా ఆయన ఆల్రెడీ ఒకటి చేశాను టేస్ట్ బాగా వచ్చింది ఇంకొక ప్యాకెట్ ఉంది ఇంకా అది కూడా కంప్లీట్ చేస్తే మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోతుందని చెప్పేసి ఇది కూడా చేద్దామని చెప్పేసి అనుకోకుండా చేసేసాను అనమాట సో ఇది వన్ అవర్ తర్వాత నానిందాక మనం రౌండ్స్ ఇలా బాల్స్ లాగా చేసి సాఫ్ట్గా పగులు లేకుండా చేస్తే మనకి ఎక్కడ కూడా అప్పుడు నీట్గా వస్తాయి లేదంటే పగిలినట్టుగా విచ్చుకుపోతుందనమాట ఆల్రెడీ పాకం కూడా చేసి పెట్టాను అనమాట అది వీడియో షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే గులాబ్ జామున్లు అన్నీ కూడా ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇవన్నీ కూడా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలండి మరీ చల్లారితే బాగుండదు ఎక్కువగా పీర్చుకోదనమాట పాకం అనేది అలాగే మరీ వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి మొత్తం గులాబ్ జామున్ అందులో వేడికి ఉడికినట్టు అయిపోయి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుందనమాట అంటే నాకు స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ అనమాట కొత్త కొత్తగా చేసినప్పుడు అలా ఎందుకు జరిగేది అని అనుకునేది కానీ ఇప్పుడు చూస్తుంటే తెలిసిందనమాట ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఐడియా వచ్చింది నాలో ఎవరైనా కొత్తగా చేసుకొని తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను ఇందులో ఇంక ఇక్కడ ఈవినింగ్ అయింది కాసేపు అలా బయట చల్ల వస్తుంది అనమాట అలా తిరుగుదామని చెప్పేసి తిరుగుతున్నాను వ్యూ అయితే చాలా బాగుంది కదా సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా తినేసి వాకింగ్ ఇంక ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత స్వీట్ తిందామని చెప్పేసి తింటున్నాను ఆల్రెడీ తిన్ అన్నం తినేసిన తర్వాత తిందామని చెప్పేసి ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చిందనమాట నాకు స్టార్టింగ్లో చేయరాక ఉన్న ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది పడేది చేయాలంటే చాలా ఏం చేస్తాంలే అనిపించేది అనమాట అంటే మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట అప్పుడు ఎక్కువ గులాబ్ జామున్ చాలా చేసుకునేవాళ్ళు ఇలానే ట్రై చేద్దామంటే అస్సలు రాకపోయేది ఓసారి పేలిండి ఇంకా లాస్ట్ అప్పటి నుండి నేను మళ్ళీ ట్రై చేయలేదు ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను ఓకే పర్వాలేదు బాగా వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఈజీగా చేయగలుగుతున్నాను అనమాట చాలా టేస్టీగా చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఒక వన్ అవర్ నా అంతే చాలు ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్